ఏ ముఖ్యమంత్రి వ్యక్తి తప్పు చేస్తే శిక్ష వేయకూడదు అని అడుగుతున్నాం అంటే ముఖ్యమంత్రిలో కూర్చుంటే మేమేమైనా చేయొచ్చా? ఈరోజు ఇది ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయి ఒక నియంతలాగా ఈయనేదో రాజరిక పరిపాలనలాగా ఈయనేదో ఒక రాజు అన్నట్టు ఈయన రాజరికంలో కూర్చొని నేను ఎవరికైనా కూడా ఏమైనా అనొచ్చు, నన్ను ఎవరైనా అంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు అనే ఒక అహంకారమైన పూరిత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి వ్యక్తి తప్పు చేస్తే శిక్ష వేయకూడదు అని అడుగుతున్నాం అంటే ముఖ్యమంత్రిలో కూర్చుంటే మేమేమైనా చేయొచ్చా? ఈరోజు ఇది ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయి ఒక నియంతలాగా ఈయనేదో రాజరిక పరిపాలనలాగా ఈయనేదో ఒక రాజు అన్నట్టు ఈయన రాజరికంలో కూర్చొని నేను ఎవరికైనా కూడా ఏమైనా అనొచ్చు, నన్ను ఎవరైనా అంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు అనే ఒక అహంకారమైన పూరిత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి వ్యక్తి తప్పు చేస్తే శిక్ష వేయకూడదు అని అడుగుతున్నాం అంటే ముఖ్యమంత్రిలో కూర్చుంటే మేమేమైనా చేయొచ్చా? ఈరోజు ఇది ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయి ఒక నియంతలాగా ఈయనేదో రాజరిక పరిపాలనలాగా ఈయనేదో ఒక రాజు అన్నట్టు ఈయన రాజరికంలో కూర్చొని నేను ఎవరికైనా కూడా ఏమైనా అనొచ్చు, నన్ను ఎవరైనా అంటే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు అనే ఒక అహంకారమైన పూరిత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి